అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంతకి ఏం నిర్ణయించింది అంటే నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్ జరిగింది కదా ఈ కేబినెట్ మీటింగ్ లో ఏమైనా సరే మనకు అప్డేట్స్ ఉన్నాయని రైతులైతే అడుగుతున్నారు అన్నమాట ఇక నిన్నటి రోజున మన ప్రభుత్వం ఏం నిర్ణయించింది ఏ నిర్ణయం తీసుకుంది ఇంతకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి మీకు అందరికీ కూడా నేను పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇక చాలా మంది రైతులు ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న అన్నమాట ఇది ఇక రైతులందరూ కూడా మనకు అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూశారు ఈ 4 నెలల నుంచి కూడా ఇక ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు విడుదల చేస్తున్నారా లేదా అనే సమాచారాన్ని మీకు నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూశారన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇక మన ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందనే వివరాల్లోకి అయితే మనం వెళ్దాం ఇక రైతులు అందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు డబ్బులు అయితే విడుదల చేయాలి కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయలేదు కానీ పిఎం కిసాన్కి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం అయితే 2 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే 17వ విడత ఇక మొన్నటి రోజున అంటే గత 10 రోజుల ముందు 5వ తారీఖున 18వ విడత ఇలా 2 విడతల డబ్బులను ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేసేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉందో వారికి అయితే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 2 విడతల డబ్బులను కూడా విడుదల చేశారు ఇక డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతులకైతే విడుదల అవడం జరిగింది రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరూ కూడా ఈకేవైసీ చేసుకునే కారణంగా మీకు డబ్బులు జమ అవ్వట్లేదు మీరందరూ కూడా ఈకేవైసీ చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు కూడా డబ్బులు అయితే ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట ఇక అలాంటి వారు ఎవరైనా ఉంటే డబ్బులు పడని వారు ఈకేవైసీ చేసుకోండి మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని దరఖాస్తులను పరిశీలించి వారికి అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించి ఈ యొక్క అప్డేట్ని అయితే రెడీగా పెట్టుకోండి ఇక నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఏమైనా ప్రకటించారనేది కనుక చూస్తే ఇక నిన్నటి రోజున అనేక అంశాల గురించి అనేక పథకాల గురించి చర్చించిన మాట వాస్తవమే కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులపైన అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా చర్చించడం జరిగింది కానీ మనకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఈ విషయాన్ని ప్రతి రైతన్న కూడా గమనించాలి ఇక నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురు చూసినటువంటి మాట వాస్తవమే అయినా కూడా మనకు ఈ పథకం గురించి చర్చించారు కానీ నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట ఇక త్వరలోనే అంటే దీపావళి తర్వాత అయితే ప్రకటన చేసే అవకాశం ఉందని ఇప్పుడు ప్రస్తుతానికైతే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు కానీ మనకు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని కూడా చెప్పారు ఇక ఈ యొక్క పథకం మాత్రం అయితే అంటే రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు మాత్రం విడుదల చేస్తామని డేట్ అయితే ఫిక్స్ చేయలేదు ఇక త్వరలోనే అంటే దీపావళి కానుకగా రైతులకు ఈ ప్రకటన అయితే ఉంటుందని అప్పటి నుంచి రైతులకు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయనే విషయాన్ని అయితే మనకి ఇక్కడ ప్రకటించడం జరుగుతుందని ఇక దీని తర్వాత మీకు నేరుగా డబ్బులు అయితే వస్తాయని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఎవరైనా సరే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి
మిమ్మల్ని అర్హులుగా పరిగణిస్తారు తర్వాత మీకు డబ్బులైతే విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోమని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తానికి ఈ యొక్క డబ్బుల విడుదలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ ప్రస్తుతానికైతే మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే జమ అవుతాయి మీరు ఒకసారి ఈ డబ్బుల విడుదలకు ఇంకా కాస్త టైం ఉంది కాబట్టి ఈ యొక్క పథకాలకు మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి మిస్ అవ్వద్దు ఎందుకంటే సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా కౌలు రైతులు ఉంటే కూడా కౌలు రైతులు కూడా ఈ యొక్క సీసీఆర్సీ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పత్రాలను కూడా రెడీగా పెట్టుకోండి ఇక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక పిఎం కిసాన్కు మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని రెడీగా ఉండండి ఇక దీపావళి తర్వాత ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పట్లో కనుక అమలు చేయకపోతే వచ్చే సంవత్సరమే యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తారు ఇక దీంట్లో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక దీంతో పాటుగా రైతులు మీరు వేసేటువంటి పంటను కానీ అంటే మీరు ఎప్పుడైతే పంట వేస్తారో అప్పుడే ఈ క్రాప్ చేయించుకోవడం కానీ అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేయించుకోవడం కానీ అలాగే మీరు అన్నదాత సుఖీభవ పథకానికి రైతు భరోసా పథకానికి పిఎం కిసాన్ పథకానికి ఇచ్చినటువంటి అకౌంటు యాక్టివ్గా ఉందో లేదో కూడా మీరు చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి దీపావళి తర్వాత ఏమైనా ప్రకటన చేస్తారేమో చూడాలి ఒకవేళ అప్పటికీ కూడా ప్రకటన రాకపోతే ఇక వచ్చే సంవత్సరమే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇక లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెస్తూనే ఉంటుంది మన ఛానల్.